కొరడా చట్నీ అంటే ఏంటి బాబాయ్? కొరడా అంత గట్టిగా దెబ్బ తగులుతుంది అన్నమాట. అంత టేస్ట్ గా ఉంటుంది. అదే నీ మీద అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాను చూడు. అవునవును, ఈపి పేల్చడానికి దాన్ని కొరడా అంటారు. ఇది నోరు గాల్చడానికి దీన్ని కొరడా చట్నీ అంటారు. ఓహో, ఎక్కడ చూడబట్రా పచ్చిమిరపకాయలు. అమ్మో, మామూలుగా లేవు, కొరడాలానే ఉన్నాయి బాబాయ్. ఆ బేసిన్ తీసుకో, ఇక్కడ పెట్టుకో. అబ్బాయి దీంట్లో కొత్తిమీర కొంచెం తుంపు వేసుకోవాలి చక్కగా. పచ్చిమిరపకాయలు కూడా తుంపు దీంట్లో. దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం. ఎందుకు? కొరడాతో కొడితే ఎంత మంట పుడుతుందో అంత మంట పుట్టాలి. ఎందుకంటే ఆ పులగంలో కారం కారంగా ఈ చట్నీ పెట్టుకుని తింటే ఉంటుందిరా అబ్బాయ్. కాస్త కొబ్బరి నిమ్మకాయలు పండు. ఆ రెండు నిమ్మకాయలు కూడా పిండి, ఎందుకంటే కొంచెం పులుపు ఉండాలి, కొంచెం కారం ఉండాలి. కారం పులుపు, దీనికి ఉప్పు కూడా తోడైంది అనుకో, ఇంకా బ్రహ్మాండం. కల్లుప్పు పట్రా ఒకటి, ఇంకొకటి. చాలు 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 చాలు. ఇప్పుడు చక్కగా రుబ్బి తీసుకురా పచ్చడి. ఓకే, దయచేయి. వచ్చావా? సరే ఒక పని చేయి, ఈ ఇంట్లోకి తీసేయి. బేసిన్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, నిమ్మరసం, కల్లుప్పు వేసి రుబ్బుకుంటే కొరడా చట్నీ రెడీ.